సెన్సేషనల్ నేషనల్ సర్వే రిపోర్ట్స్ బయటకు వచ్చేసాయి. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం జనసేనతో పరిస్థితి ఎలా మారబోతా ఉంది, షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి పైన ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా ఎత్తిపోయిందని ఇటీవల వరుసగా వార్తలు వస్తా ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ వరుసగా దెబ్బలు తగులుతా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ వదిలేసి పోయాడు, చెల్లామో అన్నని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫేక్ సర్వేలు ముందు పెట్టుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని మోటివేట్ చేయడం కోసం మనం 130 వస్తానాయి, 110 వస్తానాయి, 100 వస్తానాయి, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే మనం ఫామ్ చేస్తాం, మనకు సీట్లు తగ్గినా కానీ గవర్నమెంట్ మనదే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెప్తున్నటువంటి ఒక లాజిక్ ఏంటంటే, మనకి 151 సీట్లు ఉన్నాయి, ఇందులో నుంచి 60 సీట్లు మైనస్ చేసుకోండి అంటే ఎంత, 91 సీట్లు. అధికారానికి కావలసినటువంటి సీట్లు ఎన్ని, 88 సీట్లు. 60 సీట్లు పోయినా అధికారం మందేనప్పా, మీరు వినండి అబ్బా, నన్ను నమ్మండి అబ్బా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ అక్కడ నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు. నువ్వు గెలిచే పరిస్థితి ఉంటే నిన్ను గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పంచన ఎందుకు పోతాడు, నువ్వు గెలిచే పరిస్థితి ఉంటే మేము ప్రజల్లోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది, అదేవిధంగా మీ చెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నువ్వు గెలుస్తాననుకుంటే సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనేది కూడా వదిలేసి ఉచ్చం నీచం మరిచి షర్మిల క్యారెక్టర్ గురించి కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్తో బూతులు తిట్టిస్తుంటే నీ ఓటమి ఫ్రస్ట్రేషన్తో నువ్వు ఓడిపోతున్నా అనేటువంటి ఆందోళనతో సొంత చెల్లినే తిట్టిస్తున్నప్పుడు నీ పార్టీ వాళ్ళు ఎట్ట నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? సరే, మొత్తానికి ఈ నేషనల్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 136 స్థానాలు అసెంబ్లీ స్థానాలు అంటే తెలుగుదేశం జనసేనకి కలిపి, అదేవిధంగా 25 MP స్థానాలకు కాను 23 MP స్థానాలు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతున్నాయని సర్వే రిపోర్ట్ సారాంశం. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా పడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లతో కేవలం 38 సీట్లకు పడిపోతుంది అని చెప్పి ఆ సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో గట్టి పోటీ కనుకిస్తే 3 నుంచి 5 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక మంది వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు కానీ, వైసీపీలో ప్రస్తుత శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి పోలేనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే వేదికగా చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగినప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 1%, అయితే ఈసారి అది 5 నుంచి 6% పెరిగేటువంటి అవకాశం ఉందని, ముక్కోణ పోటీ ఉన్న చోట లేదంటే 4 మధ్య పోటీ ఉన్న చోట కనీసం 3 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సర్వే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి దాదాపుగా 50%పైగా అంటే దాదాపు 52 నుంచి 53% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, సరే గత ఎన్నికల్లో మా సోమవీర్రాజు గారి నాయకత్వంలో చాలా బలంగా భారీగా 0.81% ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఈసారి ఇంకా అంటే విడిగా పొత్తు లేకుండా పోటీ చేస్తే అది 0.5 దాకా కూడా దిగజారిపోయేటువంటి అవకాశం ఉందని, ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన వాళ్ళలో అత్యధిక ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి విష్ణుకుమార్ రాజు గారు, ఆయన కూడా బీజేపీ జనసేనతో జనసేన టీడీపీతో పాటు బీజేపీ కనుక పొత్తు లేకపోతే ఆయన కూడా తెలుగుదేశానికో జనసేనకో వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఇక ఎలాగో మన సోమవీర్రాజు గారు పోటీ చేసేదేమీ లేదు, చేసినప్పటికీ అప్పుడెప్పుడు 1996లోనే కాతేరులో 6వ వార్డులో ఓడిపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి సోమవీర్రాజు గారి దగ్గర నుంచి మనమే పెద్దగా బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభావం అంటే పొత్తుంటే ఎలక్షనీరింగ్ చేసుకోవటంలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ప్రజల మద్దతు ఎలాగో లేదు, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాధికారుల్ని, పోలీసుల్ని, డీజీపీని, సిఎస్ని, ఎలక్షన్ కమిషన్ని గుప్పెటపట్టి వ్యవస్థల్ని చెరబట్టి ఎన్నికలు చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి అతనికి అవకాశం లేకుండా వ్యవస్థల నుంచి జగన్మోహన్ రెడ్డికి సహకారం లేకుండా ఉంటుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తూ ఉంటే, దీని గురించి వచ్చే వారం
కేంద్ర భారతీయ జనతా పార్టీ పెద్దలతో, నాయకత్వంతో మాట్లాడడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులందరూ కూడా ఢిల్లీ చేరుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా, అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా అటో ఇటో తేల్చడానికి, అంటే ఈ పొత్తు విషయంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కలిసి రావాలి అనేటువంటి గళం వినిపించింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అతనే ఈ విషయాన్ని ఢిల్లీకి వెళ్ళి చర్చించేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ పొత్తు ఉన్నా లేకున్నా, అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నా లేకున్నా సరే, తెలుగుదేశం జనసేన 52 నుంచి 53% ఓటు బ్యాంకుతో దాదాపు 136 అసెంబ్లీ, 23 పార్లమెంటు గెలిచేటువంటి పరిస్థితి. అంటే వైసీపీకి 38 శాసనసభ, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు, అవి కూడా ఒక కడప గెలిచేటువంటి అవకాశం ఉందని, మరొక సీటు అటు అరకు కానీ లేదంటే రాజంపేట కానీ, ఈ రెండు చోట్ల కొంత టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది పార్లమెంటు స్థానాల్లోని. మిగిలిన అన్నీ కూడా తెలుగుదేశం జనసేన కూటమి కొట్టబోతుందని సర్వే రిపోర్టు సారాంశం.